అమ్మా, చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పు చిరంజీవి. అక్క. ఏ సుమిత్ర, రారా, ఏంటున్నట్టుండి? సరితక్కెక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమైంది? 2 రోజుల క్రితం ప్రవళికను చూశాను. నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది. బలవంతంగా తీసుకెళ్లాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క, పెళ్లైన 2 వారాలకే వాళ్ళ నాన్నుచి వాణ్ణి తీసుకెళ్లిపోయాడంట. ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట. నువ్వున్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క. ఎక్కడుంది? ఎందుకొచ్చావు? వెళ్ళిపోయిందని మట్టించట్టే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకు వచ్చావు? మాట్లాడవేంటి? ఎవరినో కొడుతుంది ఏంటలా? ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా? తన సరిత కూతురే, మరీ అలా కొట్టేస్తుందా? 4 రోజులు పెళ్ళనగా ప్రేమించినట్టు లేచిపోతే కొట్టగా కప్పు నూడిల్స్ పెడదా? ఎక్కడికో పోయి చావచ్చుగా, ఇక్కడికి వచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది. ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా? సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్య. దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆద్యా, తనని ఇంటికి తీసుకెళ్ళు. పరువు తీసి పడేసింది. సరిత కోపంలో న్యాయం ఉందన్న అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో, వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తన్ను చూస్తే పాపం అనే అంటాడేమో. ఇన్నేమోలు ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో. వాసు గారు, ప్రేమ్ హలో, మిమ్మల్ని ఒకసారి ఇటు ఒకసారి పక్కకి ఇక్కడికి ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంటండి ఇది? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? ప్లీజ్ నన్నేం అడగొద్దు. అడగకుండా ఎలా ఉంటాను? నా వల్లగా మీ పెళ్లి జరిగింది. ఆ రోజు దగ్గరుండి మీ పెళ్లి చేసింది నేను. ఈ రోజు మీకు సమస్య వస్తే అడగకుండా ఎలా ఉంటాను? ఏంటి, తన పెళ్లి నువ్వే దగ్గరుండి చేసావా? అంటే ఆద్యా, ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రెడీ అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. దానిపైన నీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకా డిస్కషన్ కూడా ఉండదు. ముందు నువ్వు ఇక్కడ నుంచి దయచే, మా చావేదో మేము చేస్తాం. మధ్యలో వదిలేసి వెళ్తానండి? ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం కూడా పెట్టదు. పెట్టకపోతే పెట్టుకుని తిను. నన్ను మా అమ్మని బాధ పెట్టడం కోసమే నువ్వు వచ్చావు కదా. తడ్డ కుత్త టామీ, సద్ద కుత్త కుత్త. ఏంటే హమార్కో ఫీలింగ్ నైరతే? నీకు మీ అమ్మకొస్తే బాధ, నాకు ప్రవలికకొస్తే కాదా? నిన్ను వినాద్యా, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను, కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ పెళ్లి జరిపించింది నేను. వదిలేసేలా చెప్పేది. తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు, నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడతారు? ఆడి ఊరు ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అంటే గుడి పద్దులో ఏ బడి పద్దులో అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవరో నిల్చున్నాడు, అడుగుదామా సాయి కృష్ణ ఎక్కడ? కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు? అవునరా పండి. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కడ్రా?
ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే పద మరి. అరే నా పిల్ల మీ టైర్డ్ అయిపోయాను, డ్రైవ్ చెయ్యి. సాయి కృష్ణ పేరేట్రా? అటే కదా. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణ కొట్టే కొడతాడు. ఆయనే సాయి కృష్ణ. చెప్పండి. మిమ్మల్ని ఏం పని నాతో? మిమ్మల్ని చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than three waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, you have to drink President Medal, Special Status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. You want to know your video? Huh? Yendette? Mammuti lalette? Kuppayum, muttayum, ayappanam, koshyam, sudatyam, sofyam. ఎర్నాకులం, త్రివేంద్రియం, కొన్నూరం, మున్నారం, అవిక్రానం, అమీర్ ఖాను, షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, ఫహాద్ ఫాజల్ పుష్ప, ఎదవండి ఎల్ఎంఎల్ విస్ప, అల్ఫాన్సే పుత్రే లూసిఫర్ సీయూసున్ ప్రీస్ట్, అమెజాన్ ప్రైమం హోమ్ సార్. వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు, ఏం కావాలరా వీళ్ళకి చెప్పండి. మనికే మగే హితే ముదువే నురా హెంగు ఏవి అవి ఏవి. మా ఇన్న లంగమ్మ దవట్టెనా హుర్రు పెమ్మక్క పట్టలేనా యువనారి పానీపూరి సుకుమాలే నంబత్తమ్మ ఇన్న లాండ్రీ బట్లేనా ఇన్ని బుట్ల పెట్లేనా యువనారి పానీపూరి వెనకల్లి పారిపోదమ్మా పారిపోతే 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 ఇడిలికి మటన్ కూర నాటు కొడికి రాగి సంగటి అన్నంలోన సాపల పులుసు అందరికి తెలుసు తెలుసు. హాయ్ ప్రశాంత్, హౌ ఆర్ యు? యు రిమెంబర్ మీ? ఐ ఫైట్ ఫర్ యు దట్ డే ఫర్ మ్యారేజ్. యా యా బ్రదర్, ఐ గెట్ ఇట్. నానా వీళ్ళు నా కాలేజ్ లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగర్ రాయ్. సో why you leave her? I know leave her. My father me gurinchi gopaga cheptunna nana. My father and his goons, they come kicked me and bring me here forcibly. Adi ante andaru kalisi melisi untam cheptunna. Understand. She very sad, her mother heavy beating. You won't come, so many problems will come. If my father knows you are talking about her, he will kill me and bury my dead body in the backyard. If you don't come, I will kill you and bury your dead body in the same backyard. No, angry. Please look at him. He is not a human, he is a Hulk. He will bury all of us. Exactly. ఏం లేదు నాన్న, ప్రశాంత్ నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే. మై డియర్ సూపర్ సీనియర్స్, ప్లీజ్ గో ఏసాప్. ఇఫ్ మై ఫాదర్ ఇస్ డౌటింగ్, హి విల్ కిల్ ఆల్ ఆఫ్ us అండ్ బరీ ఇన్ ద సేమ్ బ్యాక్యార్డ్. హౌ మెనీ పీపుల్ హి కిల్ రా ద టేబుల్లో? ఓకే సార్, గాడ్ బ్లెస్ మీ, గాడ్ బ్లెస్ యు సార్. ఓకే సార్, బై సాయి కృష్ణ సార్. సార్ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ ఇస్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్. శ్యామ్ సింగర్ ఐ సైనింగ్ ఆఫ్ సార్.
అన్నే వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి. ఇంతలోపే మేమేదో పీకేద్దామని వెళ్ళాం. అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తాన్నాడు మిమ్మల్ని. నువ్వేం వరి అవద్దు ఆద్యా, నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్ద వరి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుంది అంట. ఎవరక్కా? ఇంకెవరు, మన సుపుత్రుడు. హలో సార్. నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి, నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. మాట్లాడకు, 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి? నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా? సరే 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 సరే, ఉండు ఉండు, ఆదిగిస్తున్నాను చీరు. హలో. అమ్మా. ఏంట్రా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే, ఆది ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్పాద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటేనా లైఫ్లో? చేతగాని దానిలో ఏంటి ఆపిచ్చి పని? బుద్ధి లేకపోతే సరే. అదే ప్రవళిక ఏంటిది? ఏం చేయమంటారు, వడదలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే, నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాద్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. అమ్మా, దీని పేరు ప్రవళిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తిన్నే బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి. అమ్మగారు ఎత్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. నోండవే అమ్మా, తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా ఆడపిల్లల మీద చేయి చూసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు, పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు, నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. ఏం చేస్తావు, చచ్చిపోతావా? పాపం అమ్మ తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న నాన్న, ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తానన్న, మీరు ఉండండి. బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను నీ వెంట పడ్డానా, ప్రేమించమని అడిగానా, ఇల్లు చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది, 2 కాగితాలు 4 సంతకాలు, అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందు నన్ను చంపేయండి, తర్వాత మీ ఇష్టం.
ఏ భార్యనా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసిన వాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడుగానే మిగిలిపోయాడు సార్. బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడు ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి? ఇంకా నీ ముఖం చూసే ఊరుకుంటున్నాను ఒకలా. మర్యాదగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అదేంటండి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం రాదు, నన్ను నమ్మండి. దాని ముఖం చూడటమే పాపం. ఆంటీ కోపడకుండా ఒకసారి వినండి. నీకేం తెలియదు ఆద్యా, ఇంకా ఇక్కడే నుంచున్నారే వాళ్ళని ఎక్కడో చోటుకి వెళ్ళి చావమను. అరే కలిసి బతుదాం అనుకుంటే చచ్చిపోమంటారేంటండి? మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, అసలు ఎవరు నువ్వు? నీకేం సంబంధం? నీకు నాకు సంబంధం ఉంది కదా, నేను మీ కూతుర్నే కదా. ఏం తెలుసు నా గురించి నీకు మీ ఆయనకి? ప్రవళిక, నిజంగానే ఏం తెలీదా ఆంటీ? ఇష్టం కష్టం చెప్పుకోవాలనిపించి నాన్న మీతో మాట్లాడాలంది అంటే తప్పించుకొని తిరిగేవాడు. ఇక్కడ ఏం అడుగుతానో ఏం చెప్తానో అని. ఇక ఈవిడ మైండ్సెట్కి తగినట్టుగానే నేనుండాలి. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి చేతులు రానప్పుడు మాటలు కూడా రాకూడదమ్మా. ఎవరో ఆడదైనా తన ఇంట్లో మనిషి అనుకొని కన్నీళ్లు తుడవాలనుకునేవాడికి ఏ సంబంధం ఉండక్కర్లేదమ్మ. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, నాకు బాగా ఇష్టమైంది మీ దగ్గర ఒకటి ఉండిపోయింది, అది ఎప్పుడు తిరిగిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునా, ఏంటది? నిద్ర అండి, నిద్ర. రేపు పొద్దున మా అమ్మ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంది. ఏ ప్రవళిక విషయంలో హెల్ప్ చేసావు కదా అందుకే. అయితే టిఫిన్ పెట్టి 1000 పదార్లు ఇచ్చి పంపించేస్తారా? ఏం సార్, సరిపోదా? మీరేమంటే అది తప్పదు కదా పెద్దోళ్ళు. ఇంకా కనపడవు గానీ నీకు నేనంటే ప్రేమే కదా. అమ్మ పిలుస్తుంది, ఐ కాల్ యూ లేటర్. హలో హలో, బై.